ఎక్కడ గణేశా నువ్వు? చప్పులు లేవి, మండపాలు లేవి, అలంకరణ లేవి, లడ్డూ లేవి. నువ్వు వస్తున్నావంటే మేము చేసే హడావుడి, నువ్వు వచ్చాక 10 రోజులు మేము చేసే హంగామాలు ఏవి స్వామి? అరే మా గణేష్ 3 అడుగులు, ఏ మా గణేష్ అయితే 5 అడుగులు, చెల్బే మా వినాయకుడు 9 అడుగులు అని గొప్పలు చెప్పుకునే మాటలేవి. పొద్దున్నే మా మొద్దు నిద్రలను పాలద్రోలే నీ పాటలేవి. భక్తులకి మనవి, మరి కాసేపట్లో మన వినాయకునికి పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది, కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అని చెప్పే అనౌన్స్మెంట్లేవి? హారతులేవి? అన్నదానలేవి? డీజేలేవి? బ్యాండ్ బాజాలేవి? ఏవి స్వామి? వి మిస్ యూ స్వామి. ఈసారికి క్షమించు స్వామి, పెద్ద పెద్ద మండపాలు వేయలేకున్నా ఇంట్లోనే చిన్నగా మండపం వేసుకుంటాం. పెద్ద పెద్ద విగ్రహాలు లేకున్నా మా చేతితో మట్టినే నీ రూపంగా చేసుకుంటాం. డీజే పాట లేకున్నా ఇంట్లో నీ భజనలుంటాయి. ఊరేగింపులు చేయలేకున్నా ఉన్నదాంట్లోనే నిన్ను కొలుచుకుంటాం. చెరువులు కాలువలో నిమజ్జనం చేయలేము కానీ ఇంట్లోనే నీ నిమజ్జనం చేస్తాం. ఈసారికి క్షమించు స్వామి, మమ్మల్ని మాత్రం ఆశీర్వదించు స్వామి. మంగళం.